హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ హోమ్ మేకర్ టాలెంట్. ఈరోజు మనము జీరా రైస్ పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. ఇది నేను పాలకూరని పుదీనా కొత్తిమీర అన్నీ కొంచెం వాటర్ వేసి ఒక రెండు బాయిల్స్ వచ్చే వరకు ఉంచి ఉడగట్టి పెట్టానండి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసుకున్న తర్వాత కొన్ని మిర్చి, పచ్చిమిర్చిలు, సాల్ట్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకుందాము. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయండి, అందుకే కొన్ని ఎక్కువ వేసుకున్నాను. మీ ఇష్టానుసారంగా మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కడాయి వేసుకొని, కడాయిలో ఆయిల్ బట్టర్ వేసానండి. అది కాగాక స్టార్, అది ఇలాచి, దాల్చిన, సాజీరా అవన్నీ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్నాను. అవి కొద్దిగా బాగా వేగాలి. వేగిన తర్వాత సన్నగా తరుగుకున్న ఆనియన్, చూసారా సన్నగా తరుగుకున్నాను. ఇది నేను డీమార్ట్లో తెచ్చానండి చాపరు. దీని రివ్యూ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చాలా బాగుంది. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు బాగా కలుపుకొని ఆ ఆనియన్ కొద్దిగా ఎరుపు రంగు వచ్చేంత చూసారా. అలా అయిన తర్వాత ఈ పాలకూర పేస్ట్ ఇందాక మిక్సీ పెట్టాను కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. తర్వాత కొన్ని వాటర్ కలిపి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 5 to 10 minutes ఉడకనివ్వాలి. ఈ లోపల రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం, పసుపు, గరం మసాలా వేసుకొని కలుపుకుందాము. కారం మన ఇష్టం అండి, కొద్దిగా అది కొద్దిగా ఇది వేస్తాను నేను, బాగుంటుందని. అండ్ ఇప్పుడు ధనియాలు, జీలకర్ర నేను ఎప్పటికప్పుడే ఫ్రెష్గా మిక్సీ చేయకుండా దంచి వేసుకుంటుంటాను కూరలలో. అండ్ కసూరి మెంతి కూడా వేసేసాను వాటితో పాటు. ఇది పక్కన పెట్టి ఉడుకుతుంటుంది. ఇంకొక ప్యాన్ తీసుకుందాం మనం. అందులో సేమ్ యాజ్ యూజువల్ నూనె, బటర్ వేసాను. ఇప్పుడు మనము జీరా రైస్ చేస్తున్నాం. హోల్ గరం మసాలా తెలిసిందే కదా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, కొంచెం సాజీరా ఎక్కువ వేసుకోవాలండి జీరా రైస్ కదా. అండ్ కొంచెం క్యాష్యూ నట్స్ వేసుకున్నాను, కాజు. కాజు కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత చూసారా కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మధ్యలో చీల్చుకున్నానండి. పచ్చిమిర్చి అవసరం లేదనుకునే వాళ్ళు వదిలేయచ్చు, ఆప్షనల్ అన్నమాట. అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసా, బాగా రోస్ట్ చేసుకోవాలి. అంటే దూరగా వేగాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అనేది తొందరగా మెత్తబడుతుంది, తొందరగా వేగుతుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కొద్దిగా దూరంగా అయినాక రైస్,
రైస్ని బాగా మంచిగా, ఇది నేను నార్మల్ రైస్ యూస్ చేశానండి, కావాలనుకుంటే మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూర ఉడుకుతుంది చూస్తున్నారా. ఇప్పుడు ఈ అన్నంని బాగా మంచిగా నీట్గా కలుపుకోవాలి, ఎందుకంటే అన్నీ ఉండలు కట్టకుండా నీట్గా కిందికి మీదకి బాగా ఉప్పు బాగా పడుతుంది అప్పుడైతే. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర చూసారా, మూత తీసి ఒకసారి చూద్దామా. అయితే నేను పన్నీర్ ఆల్రెడీ మధ్యలోనే యాడ్ చేశానండి, ఆ క్లిప్పింగ్ పోయినట్టుంది. పన్నీర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించాలన్నమాట. ఇది పక్కకు ఉంది కదా, ఈ లోపల అన్నం చూద్దామా. అన్నం కూడా బాగా వేడైంది. మళ్ళీ ఒకసారి మంచిగా కింద మీద అంతా మంచిగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా చిన్నగా తరుముకున్నది అందులో వేయాలి. చూసారా కూర ఉడికింది, ఆ పైన నూనె తేలుతుంది కదా, అంటే కూర రెడీ అయింది అని అర్థం. ఇప్పుడు తీసి మనం ఒక డిష్లోకి తీసుకుందాం. చూసారా ఎంత బాగుందో కన్సిస్టెన్సీ. ఇక నేను కొద్దిగా పన్నీర్ తురిమి వేసుకున్నానండి, కొంచెము మొత్తం క్యూబ్స్ వేయకుండా, అందుకే కూర ఇలా ఉందన్నమాట. రైస్లోకి ఇలా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది, ఇట్లా అయితే గ్రేవీ బాగా ఎదుగుతుంది అన్నమాట. అందుకనే ఇలా చేస్తాను ఎక్కువ నేను. అవసరం లేదు మీకు అనుకుంటే మొత్తం క్యూబ్సే వేసుకోవచ్చు. చూసారా రెడీ అయిపోయింది. నేను డిష్లోకి తీసుకొని గార్నిషింగ్ కూడా చేశాను, పుదీనా కొత్తిమీరతోని కాషాయంతోని. ఇక్కడ పాలక్ పన్నీర్ ఏమో బటర్, వైట్ బటర్తోని గార్నిష్ చేసి పెట్టుకున్నాను. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, బాగా వచ్చింది. అండ్ నా డిషెస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కమెంట్స్ని నాకు చెప్పండి, మీ సజెషన్స్ కమెంట్స్ అన్నీ నాకు కింద చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.